నీ నుండి నిజం దాచడం నేరమే కానీ ఎందుకు దాచారో కూడా ముఖ్యమే కదా ప్రశాంతి నీ ఆరేళ్ల వయసులోని వంశీ నీకు నిజం చెప్పేయచ్చు చెప్తే నువ్వేం చేసేదానివి ఆ టైంలో వంశీ నీకు నిజం చెప్పాలనుకోలేదు నీ భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకున్నాడు ఎంతమందికుంటుంది అలాంటి మంచి మనసు నేనేం చేస్తే ప్రశాంతి నమ్ముతుంది ఏం చేస్తే నా మీద తన కోపం పోతుంది అర్థం కావట్లేదు ఏమీ చేయనక్కర్లేదు వంశీ తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి నువ్వు తప్పు చేయలేదు మోసం చేయబడ్డావు ఆ విషయం ప్రశాంతికి తెలిసింది కానీ అర్చనతో వెళ్ళకుండా నా ముందుకొస్తే ప్రశాంతి మంచి చెడులను అర్థం చేసుకుందన్న తృప్తి ఉండేది కదా దివ్య ఇప్పుడు ప్రశాంత్ ఆలోచన ఏంటో కూడా తెలియట్లేదు వంశీ తన అర్చనతోనే కదా వెళ్ళింది కాబట్టి మనం నిశ్చింతగా ఉండొచ్చు లేదంటే ఇంకా టెన్షన్ పడాలి అవును నువ్వు అన్నది కూడా కరెక్టే పృథ్వీ ఎలా ఉన్నాడు పృథ్వీని పలకరించాలంటేనే భయంగా ఉంది వంశీ ఎలా సత్తి చెప్పాలో తెలియట్లేదు నా సంగతి ఎలా ఉన్నా కనీసం ధ్రువ నిజం చెప్పాక పృథ్వీ ముఖం చూసైనా పృథ్వీ బాధను అర్థం చేసుకునైనా ప్రశాంత్ ఇంటికి వస్తుందని అనుకున్నాను దివ్య కానీ అలా జరగలేదు పృథ్వీ ఎక్కడున్నాడు ఒంటరిగా ఎక్కడో కూర్చుని బాధపడుతూ ఉంటాడు పాపం కావేరి పృథ్వీతోనే ఉంది పృథ్వీని ఒక్క క్షణం కూడా వదలట్లేదు నిజానిజాలు తెలియక నిందలు మోయాల్సొచ్చింది కానీ ఇప్పుడు అన్ని రహస్యాలు ప్రశాంతి ముందుకొచ్చాయి నాకైతే ఇప్పుడు మనసు తేలిగ్గా ఉంది వంశీ టిప్పులాంటి నిజం పిడుగులాంటి రహస్యం ఒక్కసారిగా ఇన్ని విషయాలు తెలిసి జీర్ణించుకోవడానికి టైం పడుతుంది చిన్నపిల్ల కదా రెండు రోజులు పోతే తప్పేదో ఒప్పేదో ఆలోచన మొదలవుతుంది తనకి అప్పుడైనా అర్థం చేసుకోబోతుందా చూద్దాం ఇక్కడుంటే నేను నాతో పాటు నువ్వు చచ్చిపోవడం ఖాయంరా వెళ్ళిపోదాం ఇక్కడైతే మనల్ని ఆపేస్తారు వెనక నుంచి వెళ్ళిపోదాం ఎక్కడికి ఆశ నాకిష్టమైన చోటికి
ఇక్కడ నీకేం తక్కువైందని? ఏం ఎక్కువైందో చెప్పండి. సరే, ఏం కావాలో అడగొచ్చుగా, కుదిరితే ప్రొవైడ్ చేస్తాను. స్వేచ్ఛ, స్వాతంత్రం వాటి విలువ నువ్వెప్పుడో మర్చిపోయావు. అవి నీకంత తొందరగా దొరకవు. ఎందుకు దొరకవు? నేను ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాను. నాకు నచ్చినట్టు బ్రతుకుతాను. దానికి ఇక్కడ రూల్స్ ఒప్పుకో. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉన్నాయి, పంపించడం కుదరదు. ఏంటి రూల్స్? సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన రూలా? మీకు మీరు పెట్టుకున్న రూల్స్. నాకు అవసరం లేదు, నేను వెళ్ళిపోతున్నాను అంతే. వెళ్ళడానికి వీల్లేదు. ఇది నా జీవితం, మీరెవరు నన్ను ఆపడానికి? ఇప్పుడు ఇది నీ జీవితం కాదు. ఇక్కడికి నీకు నువ్వుగా రాలేదు, వస్తే అలాగే పంపేదాన్ని. కానీ నిన్నిక్కడికి తీసుకొచ్చింది మా పెద్దమ్మ. తనకి తెలియకుండా పంపితే నా హోమ్ తప్పు చేసినట్టు అవుతుంది. నువ్వు నా హోమ్ నుంచి దాటాలి అంటే మా పెద్దమ్మ రావాల్సిందే. నేను మనిషిని అనుకున్నారా లేక వస్తువుని అనుకున్నారా? నన్ను ఖైదీం చేసి ఉంచుతున్నారా? ఆప్య ఇది చూపిస్తూనే అందరూ కలిసి టార్చర్ పెడుతున్నారు. ఇక్కడ ఉండడం నా వల్ల కాదు, నన్ను వెళ్ళనివ్వండి. లేదంటే? లేదంటే నన్ను టార్చర్ పెడుతున్నారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఓ సరే, అయితే పోలీసులను ఇక్కడికే పిలుస్తాను. కంప్లైంట్ ఇవ్వు. చూడండి, నాతో ఆడుకోకండి. నాకు ఇక్కడుంటే పిచ్చి పట్టేటట్టుంది. నన్ను వెళ్ళనివ్వండి, లేదా సతీష్ని పిలిపించండి. మేము తేల్చుకుంటాం. అంతేకాని మీరెవ్వరూ మధ్యలోకి రాకండి. ఆశ, చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు. రావాల్సినప్పుడు అందరూ వస్తారు. ముందు నువ్వు లోపలికెళ్ళు. ప్లీజ్. ఇప్పటికీ నేను జీర్ణించుకోలేకపోతున్నాను పాండు. మృగం మనిషి మీద జాలిపడిందంటే నమ్మొచ్చు, దయ్యాలు వేదాలు వల్లించాయి అంటే నమ్మొచ్చు. కానీ ధ్రువలాంటి స్వార్థపరుడు తనని తాను మర్చిపోయి ఓ పసిపిల్ల ముందు మోకాళ్ల మీద కూర్చొని క్షమించమని అడిగాడు అంటే నమ్మలేకపోతున్నాను. నిజంగా ధ్రువ తన నేరం ఒప్పుకున్నాడా పాండు? నేరం చేసింది నేనే అని ధ్రువ ఒప్పుకున్నా, ఆ మాట గుండె లోతులో నుంచి వచ్చిందని నేనొప్పుకోను. తన కన్నబిడ్డల ఎమోషన్స్ని కూడా తనకి అనుకూలంగా మలుచుకునేవాడు ధ్రువ. అలాంటిది ఇంత పెద్ద త్యాగం చేస్తాడా? తన జీవిత పుస్తకంలో ఒక పేజీని దాచడానికి ఎన్ని నీచమైన పనులైనా చేయగలిగేవాడు పుస్తకాన్ని తెరిచి అందరి ముందు పెడతాడా? అలా అనుమానిస్తూ పోతే ఇంకెవరిని నమ్ముతాం పాండు? సమస్యకి పరిష్కారం ఇంకెక్కడ దొరుకుతుంది? ధ్రువ నేరం ఒప్పుకున్నంత మాత్రాన సమస్య పరిష్కారం అయిందనుకోవటం మన అమాయకత్వం. ధ్రువ తప్పులు ఒప్పుకున్నది కోర్టులో కాదు, జడ్జి ముందు కాదు, మానవత్వం ఉన్న మనవాళ్ల ముందు. అందుకే క్షమించు అన్న మాటతో తప్పించుకున్నాడు. ఎవరి ముందైతేనే? మనకు కావాల్సింది వంశీ నిర్దోషి అని ప్రశాంతికి తెలియటం. దానికి మార్గం ధ్రువ మాటలే కదా.
ధ్రువ ఏంటో ప్రశాంతికి తెలిసింది. ఇక నిర్ణయం ప్రశాంతికి సంబంధించింది. ధ్రువ చెడ్డవాడే, స్వార్థపరుడే. కానీ ఎలాంటి క్రూరుడైనా, ఎలాంటి రాక్షసుడైనా కన్నబిడ్డల జీవితాన్ని కాలదన్నడు కదా పాండు. అందుకే తలొగ్గాడు, దిగొచ్చాడు. నా దృష్టిలో వాడు మనిషే కాదు. బిడ్డల జీవితం గురించి ఆలోచించే మనసుందంటే నేను కన్విన్స్ కాలేను శ్రీధర్. ధ్రువ నేరం ఒప్పుకున్నాడో, తాత్కాలికంగా తప్పించుకున్నాడో కాలమే సమాధానం చెప్తుంది. కానీ మనం నవనాథరావు విషయంలోనే కాదు, ధ్రువ విషయంలో కూడా అలర్ట్గా ఉండాలి. ఏంటండి, అమలు గుర్తొచ్చిందా? అమలు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి చిత్ర. అప్పుడే ఆ విషయాన్ని కాస్త సీరియస్గా తీసుకునుంటే సమస్య ముందే పరిష్కారం అయ్యేదేమో. అపరూప నిజమే చెప్పింది, కానీ సతీష్ గురించి కాబట్టి నేను ముందుగా నమ్మలేదు. ఏది ఏమైనా అపరూప మాటే నిజమైంది చూసారా? అపరూప అనుమానం నిజమే, కానీ ఆ అనుమానంలో నిజం లేదు చిత్ర. ఆశకి ఆశ ఎక్కువైంది, కలల్లో బ్రతుకుతోంది. అందుకే స్వప్నాన్ని హ్యాండిల్ చేయమన్నాను. సతీష్ మానవత్వాన్ని, జాలిని ఆశ వేరే విధంగా అర్థం చేసుకుంది. ఏవైతేనే సతీష్ తప్పుడు మనిషి కాదని తేలిపోయింది కదండి, అది చాలు. సతీష్ తప్పు చేయలేదు, కానీ తప్పంతా సతీష్ కుటుంబంలోనే జరిగింది చిత్ర. ఇదంతా సర్దుకోవాలన్నా, దీనికి పరిష్కారం దొరకాలన్నా ముందు ఆశ మానసిక స్థితిలో పరిపక్వత రావాలి. అందుకే స్వప్న ఆశని సంయుక్త హోంలో పెట్టింది. మంచి పని చేసింది. జరిగిందేదో జరిగిపోయింది, అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. మీరిక ఏమీ ఆలోచించకండి, భోంచేసి కాస్త కంటి నిండా నిద్రపోండి. నాకు నిద్ర పట్టదు చిత్ర. కనిపించే సమస్యలతో పాటు కనిపించని సమస్యలు చాలా ఉన్నాయి. ఇంకేంటండి సమస్య? ఆ ధ్రువ తన తప్పులన్నీ ఒప్పుకున్నాడుగా. ఆశ విషయంలో సతీష్ నుండి తప్పేం లేదని తెలిసిపోయింది. మీరు అనవసరమైన అనుమానాలు పెట్టుకుని మనశ్శాంతి లేకుండా చేసుకోకండి. ఏమైందండి అంతలా డిస్టర్బ్ అవుతున్నారు?
నవనాథరావు ఇండియాకి తిరిగి వచ్చాడు చిత్ర. ఏమన్నారు? నవనాథరావు హైదరాబాద్ లోనే ఉంటున్నాడు. భగవంతుడా, ఏంటండి మీరనేది? ఆ రాక్షసుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడా? చిత్ర, కంగారు పడకు. ఏంటండి ఇదంతా? ఇప్పుడిప్పుడే కదా అందరూ గతాన్ని మర్చిపోయి కాస్తైనా ప్రశాంతంగా ఉంటున్నారు. మళ్ళీ ఆ దుర్మార్గుడు వచ్చాడండి. ఏం కాదు చిత్ర, వాడు పగతో వచ్చినా ప్రతీకారంతో వచ్చినా ఎదుర్కోగల సత్తా మనకుంది. వాడి బలం బలగం ఎంతున్నా మన నిజాయితీ ముందు వాడు ఓడిపోవాల్సిందే. మనందరం ఒకటైతే ఒంటరి నవనాథరావు వాడేం చేయగలడు? టెన్షన్ పడకు. చిత్ర, ఆకలిస్తుంది, భోజనం వడ్డిస్తావా? డిన్నర్ అయిందా? ఇంకా లేదు బాబాయ్. నీతో విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. చెప్పండి బాబాయ్. ధ్రువ ఇంత చేసినా నేను కన్విన్స్ కాలేకపోతున్నాను వంశీ. ఏదో అనుమానం నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నేను పంచేద్దాం అనుకుంటున్నాను. ఏంటి బాబాయ్ అది? ఏమంటావు? ఓకే బాబాయ్, మీ ఇష్టం. ఈ విషయం నేను శ్రీనివాస్కి చెప్పదలుచుకోలేదు. నువ్వు కూడా సైలెంట్గా ఉండు. అలాగే బాబాయ్. పాండుమావయ్య. ఏంటట? ఏం లేదు, జస్ట్ క్యాజువల్ కాల్ దివ్య. ఈ టైంలో మావయ్య ఫోన్ చేశాడంటే కావేరి అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? తెలీదు మమ్మీ, సడన్ గా లేచి బయలుదేరాడు. ప్రశాంతి గురించి తప్ప అన్నయ్యకి వేరే ఆలోచన లేదు. ప్రశాంతి ఇంతలో అన్నయ్యని బాధ పెట్టడం నాకు నచ్చలేదు. నువ్వురా కావేరి, పద.
శాంతి. ఐ లవ్ యు. రా ప్రశాంతి, మన ఇంటికి వెళ్దాం. ప్రశాంతి నిన్నే రా ఇంటికి వెళ్దాం. నేను రాను. ఏ ఎందుకు చెప్పు ప్రశాంతి, ఎందుకు రానంటున్నావు? నా దగ్గర సమాధానం లేదు. కానీ నీకు రావాల్సిన సమాధానం వచ్చింది కదా, ఇంకా ఏం కావాలి? మనశ్శాంతి. ఇప్పుడు నాకుంద మనశ్శాంతి? నాకు దూరమై నువ్వు మనశ్శాంతిగా ఉన్నావా? నీ గుండె మీద చేయించుకొని చెప్పు. ఇక్కడి నుంచి వెళ్ళిపో పృథ్వీ. వెళ్ళడానికి రాలేదు, నిన్ను నా వెంట తీసుకెళ్ళడానికి వచ్చాను. రా వెళ్దాం. నేను రాను చెప్పాను కదా. ఎందుకు రావో కారణం చెప్పు, లేదా నువ్వు లేకుండా నేను ఎలా బతకాలో మార్గం చెప్పు. మౌనం సమాధానం కాదు ప్రశాంతి. మోసగాళ్ళ ముద్ర పడకూడదని నా మనసు విప్పి నీకు నిజం చెప్పాను. అర్థం చేసుకుంటావు అనుకున్నాను, కానీ ఆవేశపడ్డావు. ఆవేశంలో మా అందరి మీద అసహ్యం పెంచుకున్నాం. కానీ తప్పెవరు చేశారు, మోసం ఎక్కడ జరిగిందో నీకు పూర్తిగా తెలిసింది. ఇంకా ఎంత క్లారిటీ కావాలి నీకు? ప్లీజ్ ప్రశాంతి, ఇంటికి వెళ్దాం రా. నేను రానని చెప్పాను కదా. ఏ సతీష్, ఇక మీకెవ్వరికీ ఎలాంటి టెన్షన్ లేదు, అన్నీ సర్దుకుంటాయి. నేను వెళ్ళి దివ్యవంశీలతో సాంప్రదాయబద్ధంగా పిల్లని అడుగుతాను, వాళ్లతో మాట్లాడతాను. కానీ ఏంటి ప్రయోజనం?